హే వాట్స్ అప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సరికొత్త మైన్క్రాఫ్ట్ వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ రోజు వీడియోలో మనం మైన్క్రాఫ్ట్ చెస్ట్ గివ్ ఓపీ ఐటమ్స్ అనే ఒక క్రేజీ డేటా ప్యాక్ని అయితే ట్రై చేయబోతున్నాం. సో ఓపీ అంటే మామూలు ఓపీ కాదు, సో నెక్స్ట్ లెవెల్ ఓపీ అనమాట. సో వీడియో మాత్రం అదిరిపోద్ది, హోప్ వీడియో మీ అందరికి నచ్చుద్ది అనుకుంటున్నా. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీరైతే వీడియోని కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఆ ఓపీ ఐటమ్స్ని చూడాలని నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కనున్న బెల్లకం క్లిక్ చేస్తారంటే నెక్స్ట్ టైం అప్డేట్ వచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ అకౌంట్లో నుంచి మన అయితే ఏం కట్ కావు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫ్రీయే కాబట్టి చేస్తారని ఆశిస్తుంది. అండ్ ఈ వీడియోకి వచ్చేసి 5K లైక్స్ టార్గెట్. సో 5K లైక్స్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఇంట్రో వేసుకో అమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో మొత్తానికి అయితే మన వరల్డ్లోకి అయితే వచ్చేసాం మనం. సో కాకపోతే ఈసారి ఏంటో స్పాన్ మరీ దారుణంగా అయితే ఉందన్నమాట. సో ఇటేమో టోటల్ ఎక్కడ చూసినా కూడా నాకైతే వాటరే కనబడుతుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓ డెజర్ట్ కూడా ఉంది అటు సైడ్కి. ఓకే నో ప్రాబ్లం, మొత్తం డెజర్ట్. హూ ఇదేంది ఇది, మరీ ఈసారి స్పాన్ ఇలా ఉంది ఏంటి గైస్? మనకి కామెడీగా అప్పుడే డెజర్ట్ టెంపులా. ఓకేలేండి. సో ఫస్ట్ అయితే మనం బేసిక్ టూల్స్ అయితే చేసుకొని వెళ్దాం పదండి. ఓకే సో క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసింది, చలో అంతే. సో యాక్స్ కూడా అవసరం లేదు ప్రెజెంట్ అయితే. ఇక్కడ ఎక్కడో నేను ఇందాక చిన్న కేవ్ చూసా, ఏదది ఎక్కడ స్టోన్, ఎస్ ఇదే. బట్ వద్దు గైస్, రిస్క్ వద్దు మనకి. ఇక్కడ ఉంది స్టోన్, కమాన్. సో ఫాస్ట్గా కావాల్సిన కలెక్ట్ చేసుకుందాం. ఓకే మనకి కొంచెం కాబుల్ స్టోన్ అయితే వచ్చేసింది, దీంతో మనం స్టోన్ టూల్స్ అయితే చేసుకుందాం. అండ్ నేను మెయిన్ థింగ్ మర్చిపోయింది ఏంటంటే, మనకి డెజర్ట్ టెంపుల్లో చెస్ట్లు ఉంటాయి కదా, వావ్ రియలీ ఆసమ్. ఓకే సో పికాక్స్, యాక్స్. సో గైస్ మనకి స్టోన్ టూల్స్ అయితే వచ్చేసాయి. సో స్టోన్, స్వాడ్, పికాక్స్ అండ్ యాక్స్, లెట్స్ గో. వెళ్దాం ఇక్కడ నుంచి అయితే మనం. సో విలేజ్ దొరికితే బాగుండు, చూద్దాం ఫస్ట్. మనకి దగ్గరలో ఇక్కడ టెంపుల్ ఉందంటే మేబీ విలేజ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పదండి ఓవర్ నైన్. సో బెడ్ ఇంపార్టెంట్ మనకి ఫస్ట్. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకుందాం. కానీ ఒకటే షీప్, అరే ఏంట్రా ఇది, మరీ కామెడీగా ఒకటే షీప్ పెట్టా. ఓకే రెండు, ఓ మూడు, క్రేజీ గైస్. బెడ్ సెట్, మనకి బెడ్ సెట్. ఇక్కడ ఒక కేవ్ ఉంది, చలో. సో ఇంకో షీప్ ఏది, యా ఓవర్ నైన్. ఇక్కడ ఇన్ని మాప్స్ స్పాన్ అయ్యాయి నాకోసమే అనుకుంటా, చలో. సో ఫాస్ట్గా ఫుడ్ కూడా వచ్చేసినట్టే నాకు. ఫుడ్ లెట్స్ గో. సో ఫుడ్ కూడా కుక్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఆల్మోస్ట్ నాకు 6 వచ్చింది, అరే రియలీ ఆసమ్ భయ్యా, కమాన్. సో మీరు మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ర్యాబిట్ ఆగు, అది ఫస్ట్ షాట్ మామూలుగా ఉండదు మనతో, మామూలుగా ఉండదు. ఓకే సో ర్యాబిట్ ఫుడ్ అయితే చాలా తక్కువ మనం మైన్క్రాఫ్ట్లో ఇప్పటి వరకు తిన్నది అవుతే. లెట్స్ గో. సో నా దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది, కానీ ఫర్నేస్ అది ఎగ్జాక్ట్గా సరిపోయింది. లెట్స్ గో, ఇందులో మనము ఇది పెట్టేద్దాం. కానీ వుడ్ లాక్స్ పెట్టేద్దాం, ఫుడ్ కుక్ అవుద్ది. కానీ ఇక్కడ కేవ్ ఏది, కానీ ఏం కనబడట్లేదబ్బా. మాప్స్ ఏం లేవు, మాప్స్ అయితే ఏం లేవు, కాపర్ ఉంది అంతే ఇక్కడ. సో విలేజ్ కావాలి నాకు అయితే మెయిన్. విలేజ్ నో. సో విలేజ్ అయితే లేదు ఇక్కడ. ఫుడ్ తీసుకొని గాయస్ మనమైతే డెజర్ట్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఓకే గాయస్, సో ఈ ఫుడ్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నేనైతే ఫస్ట్ ఒక బెడ్ చేసుకోవాలి. బెడ్ ఎస్ గాయస్ అమ్మయ్య. సో నైట్ సర్వైవ్ అయిపోవచ్చు మనం ఇప్పుడు ఈజీగా. హూ ఫుడ్ వచ్చింది కొంచెం, లెట్స్ గో. విలేజ్ అయితే ఎత్తుకాలబ్బా. సో చెస్ట్ ఓపీ ఐటమ్స్ సరిపోయింది మన దగ్గర. మనకు వచ్చిన ఆ కోల్ కూడా సరిపోలేదు, ఐ మీన్ కోల్ అంటన్నా, సో ఇది కూడా సరిపోలేదు, చలో. సో వీటిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. ఓకే సో డెజర్ట్ టెంపుల్, ఐఎమ్ కమింగ్. సో గాయస్ మనం డెజర్ట్ టెంపుల్లోకి వెళ్ళే కన్నా ముందు మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ అనమాట. సో మైన్క్రాఫ్ట్లో అంటే టోటల్ మైన్క్రాఫ్ట్లో మీకు నచ్చని విషయం ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే సో నాకు నచ్చని విషయం ఏంటి తెలుసా? సో గోలెము అన్ని హాస్టల్ మాప్స్ని కిల్ చేస్తాడు,
కాకపోతే క్రీపర్ని మాత్రం ఎందుకు కిల్ చేయడు, నాకు అది అస్సలు నచ్చదు. సో ఒకవేళ గోలం మంచి క్రీపర్ని కూడా కిల్ చేస్తుంటే బాగుంటుండే కదా. నో, సో నాకు నచ్చని విషయం అయితే అది. మరి మీకు నచ్చింది ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో కామెంట్ చేయమన్నా అని చెప్పి లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ కూడా చేసేయండి, 5K లైక్స్ టార్గెట్. ఓకే చలో, సో కింద చెస్ట్లు ఉంటాయి కదా, కిందకి వెళ్ళిపోదాం పదండి ఫాస్ట్గా. అరే యార్ అసలు టార్చెస్ బుగ్గ అయిపోతాం మనం, సో టార్చెస్ చేసుకుందాం, ఉండండి ఒక్క సెకండ్. ఓకే, సో మనకైతే 12 టార్చెస్ అయితే వచ్చేసాయి, లెట్స్ గో, వెళ్దాం పదండి. అరే యార్ నైట్ అవుతుంది అబ్బా, సరిపోయింది పదండి ఫాస్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో చెస్ట్లు అయితే ఉన్నాయి ఇక్కడ, సో ఓపీ లూట్ ఏముంటుందో చూడాలని నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఓకే, సో ప్రెషర్ ప్లేట్ అయితే తీసేసా. సో 3, 2, 1 లెట్స్ గో. వాట్ ద హెల్, అరే ఏంటబ్బా ఇది, నెదరైట్ షవెల్ షార్ప్నెస్ ఎంచాంట్మెంట్ లెవెల్ 69, 69, 69, 69, ప్రొటెక్షన్ ఎంచాంట్మెంట్ 69, రెస్పిరేషన్ ఆక్వైఫినిటీ థ్రాన్స్ అన్బ్రేకింగ్. వామ్మో, అరే యార్ క్రేజీ అబ్బా. సో ఎక్స్పీ బాటిల్స్ ఎందుకు వేసేయడం, టోటల్ ఎక్స్పీ అంతా తీసేసుకుందాం మనం. అయ్యా ఎలా పెరుగుతుందో చూడండి, అమ్మా గాయస్ ఏమన్నా ఊపి ఉన్నాయి ఐటమ్స్, నిజంగా నెక్స్ట్ లెవెల్. అరే యార్ అప్పుడే 18 ఎక్స్పీ అయిపోయింది, సో అన్నిటికీ సేమ్ ఉన్నాయి, నాకు అసలు ఇక వీటితో పని కూడా లేదు. ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్స్, వాట్ ద హెల్, అరే అసలు అనవసరంగా కష్టపడి మరీ ఇంత చేసుకున్నా కదా. సో మొత్తం లూట్ అంత ఇందులో పడేస్తున్నా నేను. ఓకే, ఫైర్ రాకెట్స్ కూడా ఇచ్చాడు, వాటర్ బకెట్, అరే యార్ గాయస్ నిద్ర హెల్మెట్, ఐరన్ బ్లాక్స్. ఓకే ఉంచుకుందాం సరదాగా. ఓకే, సో ఇదంతా లోపల పెట్టేద్దాం. అరే యార్ నెదరైట్ పికాక్స్ గాయస్, ఆరోస్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్, బౌ లేదు కదా ఇందులో, సో ట్రైడెంట్ అన్నిటికీ ఒకటే ఉంది మనకి. బౌ అంటే మనకి క్రాస్ బౌ ఉంది. ఓకే, సో క్రాస్ బౌ తీసుకుందాం ప్రెజెంట్ అవుతే. పోషన్, స్ట్రెంగ్త్ పోషన్ పొటెన్సీ 8, వాట్ ఇదేంది ఇది, క్రేజీ అబ్బా. చలో అవి లోపల పెట్టేద్దాం. అరే ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ అంట, అసలు ఇది ఎక్కడన్నా కామెడీనా అసలు. గైస్ నైట్ అయినట్టుంది, వాట్ ద హెల్, ఎమరాల్డ్ బ్లాక్స్ ఆ డైరెక్ట్. అరే స్ట్రెంగ్త్ పోషన్ ఆల్రెడీ ఒకటి ఉంది. అరే గైస్ ఎంటర్ పోల్స్ కూడా దొరికేసినాయి. అరే ఫైర్ రాకెట్స్ అసలు ఇన్నెందుకు, ఆహా ఎవడో వస్తున్నాడు. గాయ స్లీప్ వేయడం బెటర్ మనం, స్లీప్. ఓకే మార్నింగ్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా జావనియండి, మనం మాత్రం ఫైర్ రెసిస్టెన్స్ అంట. ఆరోస్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, ఆరో 64 ఉన్నాయి, సరదాగా ఇంకొన్ని పెట్టేసుకుందాం, ఇంకో 64. ఓకే, అరే అసలు ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ ఎందుకు అబ్బా, ఫార్చ్యూన్ 10, వాట్, అరే ప్యాంట్ ఉందబ్బా ఇందులో, ప్యాంట్ తీసుకుందాం. అరే ఏంటబ్బా మరీ ఇలా ఉంది, యాక్స్ కూడా వచ్చేసింది. యాక్స్కి ఏముంది మనకి, ఫార్చ్యూన్ యాక్స్ ఫార్చ్యూన్ అన్బ్రేకింగ్ ఎఫిషియన్సీ షార్ప్నెస్. అరే యార్ గోల్డ్ కూడా ఉంది, సో ఒకవేళ ట్రేడ్ చేయడానికి అయితే పనికి వచ్చింది. టోటమ్ ఆఫ్ అండయింగ్, అమ్మ బాబోయ్ క్రేజీ. సో టోటమ్ ఆఫ్ అండయింగ్ కూడా దొరికేసింది. సో నాకు ఈ ఎక్స్పీ బాటిల్స్ అంటే చాలా ఇష్టం అబ్బా. ఓకే బ్రేక్ చేద్దాం టోటల్, సో 30 ఎక్స్పీ అవుద్దా ఈ ఎక్స్పీ బాటిల్స్తో చూద్దాం. సో మనకు దొరికే అంత లూట్తో అయ్యేటట్టే ఉంది. అవునో, ఓకే స్పీడ్ పోషనా, ఓకే సో పోషన్స్ అన్నవుతి ఇక్కడ పెట్టుకుందాం సరదాగా. హేస్ట్ పోషనా, రీజనరేషన్, ఫైర్ రెసిస్టెన్స్. అరే ఓ బౌ దొరికేసింది గైస్, బౌ దొరికేసింది. ఇంకేంటి సెట్ మనకి, ఓకే ఆ షవెల్, సో షవెల్ కూడా దొరికేసింది. వావ్ అన్ని ఓపీ ఐటమ్సే గైస్, ప్రతి ఒక్కటి మాములు ఓపీ కాదు. ఐఎఫ్ ఎండర్ నెదరైట్ ఇంగట్సా, అరే 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 ఏందిరా ఇది గాయస్, బ్లాక్ ఆఫ్ ఎమరాల్డ్స్ అంట. అరే ఎంటర్ పోల్స్ కూడా ఉన్నాయి అబ్బా, ఇంకా
షూస్ దొరికినాయి ఆల్రెడీ, నాకు దొరకలే అబ్బా, ఇంకొక చెస్ట్ ప్లేట్ దొరకాలి. అరే టోటమ్ ఆఫ్ అండ్ ఇంకోటి, అరే ఆసం యార్, ఇది మాత్రం నిజంగా మామూలు ఆసం యా కాదు. నాకు ఎందుకు నేను ఇవన్నీ లూట్ చేస్తున్నా అంటే, నాకు నిజంగానే లూట్ చేయడం అంటే చాలా ఇష్టం. సో పబ్జీలో అయినా ఏ గేమ్లో అయినా కూడా ఏం చేస్తాంలేండి, కొన్ని అలవాట్లు అట్లా పోవన్నమాట. నెదరైట్ ఇంగర్స్ ఎందుకు గాయస్, ఇప్పుడు మనం దాన్ని అప్గ్రేడ్ కూడా చేయలేము. ట్రైడెంట్ షవల్ కానీ నాకు స్వార్డ్ దొరకలేదబ్బా, అమ్మా స్వార్డ్ దొరకలేదు, ఎలా ఇప్పుడు? టెన్త్ పోషను ఇంకోటి సరదాగా అట్లా పెట్టుకుందాం. నాకు ఇప్పుడు స్వార్డ్ దొరకలేదు, ఏం చేద్దాం? సో పైకి వెళ్ళడానికి బ్లాక్స్ మన రిచ్ అబ్బా, ఇప్పుడు మామూలుగా ఉండదు, డైరెక్ట్ బ్లాక్ ఆఫ్ ఎమరాల్డ్స్ పెట్టి పైకి పోతా నేను. చూసారా ఇలాంటిది ఎప్పుడైనా సర్వైవల్లో? డైరెక్ట్ బ్లాక్ ఆఫ్ ఎమరాల్డ్స్. ఓకే, కాకపోతే నాకు ఇంకా చెస్ట్లు కావాలి. సో నేనైతే ఇప్పుడు విలేజెస్ అయితే వెతకాలి. అమ్మా ఇప్పుడు విలేజెస్ దొరకపోతే కష్టం అవుద్ది. సో డైమండ్స్ కూడా మనకి ఇంకొక చెస్ట్ ప్లేట్ వచ్చి, షీల్డ్ కానీ ఇంకేమన్నా వస్తే సెట్ గైస్. ఓకే ఆల్మోస్ట్ అన్ని వచ్చినట్టే. ఇవి వచ్చినాయి అంటే మనకి ఎలక్ట్రా కూడా ఉంటుంది అనుకుంటా, కానీ విలేజ్ వెతకాలి. సో విలేజ్ దొరికేదాకా అంతకన్నా మనం అయితే ఏం చేయలేం. సో గాయస్ నేను విలేజ్ కోసం వెళ్తుంటే నాకైతే వాటర్లో అక్కడ ఐ థింక్ వుడ్గా అనిపిస్తుంది, మేబీ అది షిప్రెక్ ఏమో అని నేనైతే అనుకుంటున్నా. సో ఒక్కసారి వెళ్ళి చెక్ చేసి వద్దాం పదండి. సో దగ్గరనే ఉంది మనకైతే, అది షిప్రెక్కేనా? అది ఏంటి కనబడట్లేదు. ఎస్ గాయస్, సో షిప్రెక్కే, ఇందులో కూడా చెస్ట్లు ఉంటాయి కదా, సో అందుకోసమే ఆగాను అనమాట నేను. చలో చలో చలో, ఇప్పుడు చూద్దాం ఇందులో మనకి చెస్ట్లో ఏం లూట్ ఉంటుంది అనేది. ఓకే డైరెక్ట్ ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్సే తినేస్తున్నా, మామూలుగా ఉండదు. ఓకే ఇదేందయ్యో, ఇది ఇట్లా బ్రేక్ అవుతుంది. ఓకే సో ఇక్కడ చెస్ట్ అయితే ఉంది, చెస్ట్ ప్లేట్ దొరికేసింది. Yes, cover me with debris. Guys, nijanga AU vendors 32 rockets elytra. నాకు కావాల్సింది ఇదే కదా. చెవెళ్ళు స్వార్డ్ దొరకలేదు కానీ అబ్బా గోల్డ్, అసలు అయ్యో ఫెండర్స్ దొరికేసినా ఇంకా మనకి గోల్డ్తో పని ఏంటి చెప్పండి. అరే గాయస్ విలేజ్ దొరకలేదబ్బా, ఇంకో చెస్ట్ ఉందా ప్లీజ్, అనదర్ చెస్ట్ ఆల్సో నాకు కావాలి. గాయస్ లేదనుకుంటా ఇంకో చెస్ట్, కింద ఉంటుందిగా నార్మల్గా అయితే, ఇది కిందదే కదా. ఏమో మరి ఇంకొకటి ఏది అబ్బా, ఒకటే ఉందేంటి ఇందులో? ఇది ఆల్రెడీ మనం చూసిందే, ఫైర్ రెసిస్టెన్స్, స్ట్రెంగ్త్ పోషన్, హేస్ట్, ఫైర్ రెసిస్టెన్స్ అంతే. లేదబ్బా అబ్బా ఒకటే చూస్తుంది, ఇంకోటి దొరికితే బాగుండు నాకు. ఇంకా ఏం కావాలి గైస్ మనం అనుకున్నట్టు? సో స్వార్డ్ ఒక్కటి కావాలబ్బా, ఒక్క స్వార్డ్ వస్తే సెట్టింగ్. గాయస్ అసలు మనము మన ఆర్మర్కున్న ఎబిలిటీస్ని టెస్ట్ చేయలేదు కదా, సో నైట్ టైం చూద్దాం అసలు ఎంత పవర్ఫుల్ ఏంటి మన ఆర్మర్ అనేది. కానీ ఆల్రెడీ నైట్ అవ్వడానికైతే వస్తుంది, మీరైతే లైక్ చేశారా లేదా చెయ్యండి మరి ఫాస్ట్గా, లేట్ ఎందుకు? కొత్తగా ఎవరైనా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కిందనే, సో క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీ అందరినీ ఒక క్వశ్చన్ అడిగాను గుర్తుంది కదా, సో మైన్క్రాఫ్ట్లో మీకు నచ్చని విషయం ఏంటిది? సో నాదైతే చెప్పేశాను నేను, నాకైతే గోలెమ్స్ క్రీపర్స్ని ఎందుకు చంపరు అనేది నాకు అదొకటి ఉందన్నమాట. ఓకే సో విలేజ్ దొరకాలి అబ్బా, ఏంది బ్యాడ్ ల్యాండ్స్, విలేజ్ దొరికేస్తుంది. ఎస్ విలేజేనా అది, లేకపోతే డెజర్ట్ టెంపులా మళ్ళీ? అరే విలేజ్ కాదబ్బో, మళ్ళా టెంపుల్ వచ్చి, అరే ఏంటి గాయస్ ఇది, అరే ఇంకో టెంపులా? విలేజ్ దొరికితే బాగుండు కదా, కానీ ఇక్కడనే మనకి చాలా లూట్ దొరికిద్ది అనుకోండి, కానీ విలేజ్ ఉంటే ఇంకా బాగుండేది. సో ఎట్లయినా సరే విలేజ్కి అయితే వెళ్తాను నేను 100%, కానీ నైట్ అయిపోతుందే. చలో చలో చలో, సో దిగుదాం పదండి కిందకి. కానీ ఎక్స్పీ బాటిల్స్ అయితే యూజ్ చేయలేదు నేను, సో 30 XP అవుద్దా ఈసారి? 100% అవుద్ది, చూద్దాం. 29, ఎస్ గాయస్ 30 XP కంప్లీటెడ్. ఒకసారి మనము, అరే వద్దులేండి ఊరి నాయన, ఫ్లేమ్ కూడా ఉందా? పదండి కిందకి పోదాం.
ఓర్ నాయను దేవుడా, ఇది ఎక్కడ మాస్ మైనింగ్ రా మావా? మామూలుగా లేదు. స్వాడ్ ఎస్. సో ఏమున్నాయి ఈ 69 షార్ప్ ప్రైస్ నాక్ బ్యాక్ ఫైర్ లూటింగ్ స్వీపింగ్ అన్ బ్రేకింగ్? ఐరన్ కూడా అవసరం లేదబ్బా నాకిక ఐరన్. అయ్యా ఏంటి ఎంచాంటెడ్ బాటిల్స్ ఏంటి ఎలిట్రాల్ ఏంటి, ఇంకా కొత్తగా ఏమన్నా ఉన్నాయా? సో ఈ బ్లాక్స్తో పని లేదబ్బా మనకి. ఓకే 50 అరే యార్. ఓకే నాకు అసలు నాకు తెలిసి గాయస్ మనకి టోటమ్స్తో కూడా అంత పని ఉండదని నేను అనుకుంటున్నా, బట్ చూద్దాం. అయ్యో మన దగ్గర ఆల్రెడీ మొత్తం ఆల్మోస్ట్ డైమండ్స్. అరే గాయస్ డైమండ్స్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో డైమండ్స్, ఓకే సో డైమండ్స్ అడ్వాన్స్మెంట్ కూడా వచ్చింది క్రేజీ. సో ఇవి కూడా చాలానే ఉన్నాయి మనకి. ఇంకా ఏమన్నా హేస్ట్ అంతే, గోల్డెన్ యాపిల్స్ ఇది అంతే. సో మేబీ నాకు తెలిసి విలేజ్లో ఎక్కువ లూట్ ఉండొచ్చు మనకి. కానీ మైనింగ్ చూసారా గైస్ మీరు ఒక్కసారి హేస్ట్ పోషన్ ఏది? స్ట్రెంగ్త్ ఫైర్ రెసిస్టెన్స్ స్పీడ్ స్ట్రెంగ్త్ గైస్ హేస్ట్ పోషన్ ఏది గైస్ హేస్ట్? సో హేస్ట్ పోషన్ ఒకసారి తాగి చూద్దాం. ఓకే సో హేస్ట్ బెడ్ అసలు నాకు బెడ్తో కూడా పని లేదుగా. ఓకే హేస్ట్ తెచ్చుకో హేస్ట్ తాగుదాం. ఓకే తాగేసా చూద్దాం ఇప్పుడు మైన్ చేసి. హేస్ట్ తాగినా తాగకపోయినా సో ఆల్మోస్ట్ అంతే ఉంది. కానీ మైనింగ్ మాత్రం క్రేజీ గైస్. సో ఇలా మైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వావ్ ఆసమ్ అబ్బా నాకు చాలా బాగా నచ్చింది ఇది. పద 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 పదండి గైస్ బయటికి వెళ్దాం మనం అయితే ఫాస్ట్గా. ఓనో ఎటు నుంచి వచ్చాము అసలు మనం ఇట? సో నైట్ అయిపోయి ఉంటుంది ఇప్పటికి. హేస్ట్ ఏంది ఇది దే అవుట, ఇలాంటి హేస్ట్ ఎఫెక్ట్ నేనెప్పుడు చూడలేదయ్యా. ఓకే కమా. ఓనో బ్లాక్స్ ఏంటబ్బా, అందుకే మనం ఎప్పుడు ఇవి యూజ్ చేయాలి. పైకా పదండి. సో విలేజ్ దొరకాలబ్బా నాకు ఇప్పుడు ఫాస్ట్గా. సో విలేజ్ 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 లెట్స్ గో. ఓకే వచ్చేసిన మనమైతే. అవునో మాప్స్ అయితే స్పాయిన్ అయిపోయాయి అన్నమాట. చలో విలేజ్ ఎదుకుదాం పదండి ఫాస్ట్గా. ఓకే సో జాంబీస్ క్రీపర్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి బౌ ఇది ఎంత పవర్ఫుల్ చూద్దాం. వాట్ ఏంది? హలో కమాన్ 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 నీ ఎంకమ్మ ఇప్పుడు రండి. అయ్యా నాక్ బ్యాక్ ఎంతుంది దీనికి? ఓ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఉంది గాయస్ మన బౌకి అయితే. ఇప్పుడు ఇప్పుడు రండి 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 కమాన్. ఓకే సో స్వాడ్ టెస్ట్ చేద్దాం, యాక్స్ టెస్ట్ చేద్దాం ఒకసారి. వాట్ జస్ట్ నేను నిల్చొని కొట్టినా కూడా చచ్చిపోతున్నాడు. అరే క్రేజీ అబ్బా, అక్కడ ఎండర్ మ్యాన్ ఉన్నాడు వాడి కళ్ళలోకి చూద్దాం. అరే కానీ అక్కడ దాకా పోవట్లే. రే చూడరా ఇజ్జుడు 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 ఇజ్జుడు. వామ్మో ఇంత జాంబీస్ వస్తున్నాయంటి సరిపోయింది. కమాన్ కమాన్ స్వాడ్. వావ్ ఏం జరిగింది ఇప్పుడు? వాడేంది నన్ను కొట్టి వాడు చచ్చిపోయాడు. గాయస్ ఒక్కసారి ఇక్కడ టెస్ట్ చేయాలని ఉంది కానీ నేను బెడ్ కూడా ఇది బ్లాస్ట్ అవుతే ఏమవుద్ది ఒకసారి టెస్ట్ చేద్దామా? క్రీపర్ దగ్గర బ్లాస్ట్ చూద్దాం. వాళ్ళు నన్ను కొడితే వాళ్ళే చచ్చిపోతున్నారు అబ్బా. ఓకే సో క్రీపర్ దగ్గర బ్లాస్ట్ అవుదాం. అరే నాట్ ఈవెన్ 1% డ్యామేజ్ కూడా అవ్వలే. ఇదేంది ఇది? కొట్టు 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 కమాన్ కమాన్ రర్రీ. అరే ఇటు చూడరా ఇటు చూడరా ఏంట్రా మీరు, వాట్ ఈస్ దిస్ బిహేవియర్ అమ్మా. రండి 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 రండి. ఏంటికి ఎప్పుడు మీరు పేలడం కాదు హెల్త్ పోతుంది, జాగ్రత్తగా ఉండాలి నేను. దా మీరే మిగిలింది కమాన్ ఎంజాయ్. ఓరి దేవుడు మామూలుగా లేదు అసలు. అంతేరా అరే ఎందుకురా మీరు అసలు ఇట్లా అయితే కష్టం అబ్బా, మరి ఇంత పవర్ఫుల్ అయిపోతే ఎలా చెప్పండి. చలో విలేజ్కి వెళ్దాం పదండి. ఓకే గాయ్ సో దగ్గరలోనే మనకైతే విలేజ్ దొరికేసింది, అది కూడా డెజర్ట్ విలేజ్. సో స్పైడర్స్ కొడితే ఏమవుద్ది చూడలే. వాటరే వాట్ ఏంటమ్మా ఎందుకమ్మా అట్లా అంత కష్టపడుతున్నారు రండి కమాన్.
రా అండి చచ్చిపోండి, లైన్ కట్టరంట అమ్మా ప్లీజ్. సో మళ్ళీ ఇట్లా ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే కష్టం. లైన్లో 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 ప్లీజ్ నాన్న కొట్రా 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 కొట్రా, నువ్వు కూడా కొట్రా ప్లీజ్. అంతే, బాయ్ బాయ్, గుడ్ బాయ్. సో విలేజ్లో మనకి ఎలాంటి లూట్ ఉంటుందో చూద్దాం మనము. పదండి పదండి పదండి. వామో ఇంత ఓపి లూట్ అయితే నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే అబ్బా, క్రేజీ రా. ఏంట్రా మీరు? సో స్ట్రెంగ్త్ పోషన్ వేసుకుంటే మనకి అసలు స్ట్రెంగ్త్ కూడా అవసరం లేదు నన్ను అడిగితే. కమాన్ కమాన్ పేలండి. ఇంకా నయ్యా హెల్త్ మనకి గట్టిగానే ఉంది, కానీ హెల్త్ అయితే అంత పోవట్లేదు. క్రేజీ, అది మాత్రం మాల్ క్రేజీ కాదు, ఎందుకైనా మంచిది. మల్లసూరి కొడితే ఏమవుద్ది మల్లసూరికి? ఎందుకైనా మంచిది, రీస్పాన్స్ సెట్ చేసుకుందాం గైస్. ఓకే, అది బెటర్ ఆప్షన్, ఎందుకంటే మల్లసూరిని మనం తక్కువ అంచనా వెయ్యలేం. సో ఓకే, లీవ్ బెడ్ లీవ్ బెడ్ లీవ్ బెడ్. ఓకే, రీస్పాన్ అవుతుంది కదా మనకి. మల్లసూరేడి మల్లసూరి, కమాన్ ప్లీజ్ కొట్టవా. అబ్బో మల్లసూరి గైస్, ఈవెన్ ఐరన్ గోలం కూడా 2 షాట్స్, నేను కొట్టలేదు, వాడే నన్ను కొట్టి వాడే చచ్చిపోయాడు. అట్లుంటుంది మరి, ఆ మాత్రం ఉంటుంది ఓపి ఐటమ్స్ అంటే. ఇచ్చిపాడు అసలు లూట్ 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 ఏముందో చూడలే. ఎందుకురా ఎందుకురా మీరు, ఎందుకురా? సో చెస్ట్లు ఏంటి, నాకు అసలు ఒక్క చెస్ట్ కనపడలే అప్పటి నుంచి. ప్లీజ్ వన్ చెస్ట్, లేకపోతే స్టార్టింగ్ నుంచి నేను వెతుకుతున్న అంత వృధా అయిపోయిద్ది. ఒక్క చెస్ట్ ఒక్కటి. వామో ఇది డ్యామేజ్ పడుతుంది ఏంటి? అరే ఎవడన్నా లోపల కూడా దీన్ని పెట్టుకుంటా ఆడరా, ఏం విలేజ్ అల్లరా మీరు. అరే ఏందబ్బా, ఆహా ఒక్క చెస్ట్. వామో విలేజర్స్ కూడా ఫుల్ రిచ్ అయిపోయారు గైస్. మరి ఇంత రిచ్ అనే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత రిచ్చా దేవుడా, డైమండ్స్ చూడండి, ఎంటర్పల్స్ చూడండి. అరే ఏంట్రా విలేజర్స్ మరి ఇంత రిచ్ అయిపోయారు ఏంట్రా మీరు? ఇట్లయితే ఎట్లా చెప్పు, ఎట్లా చెప్పు? సో వీడు లేచేసరికి మొత్తం వీడి ఒళ్ళంతా ఫ్లెష్తో నింపేద్దాం మనం మొత్తం. వాడు చూడండి పాపం, అన్నా ఎందుకన్నా ఇట్లా వేస్తున్నావు, పో అన్నా నువ్వు పో అన్నా అంటున్నాడు. సో ఫర్నెస్ పనిలేదు మనకి, ఇక్కడ పెట్టేద్దాం. అరే ఐరన్, ఐరన్ కూడా ఏం చేద్దాం గైస్. సో అందుకోసమే ఫర్నెస్లో పెట్టాలి ఐరన్ని, అంటే యూజ్ ఉండదు కానీ ఎక్కడ పెట్టాలో తెలియక అట్లా పెట్టేసాయి అనమాట. సో దీన్ని పెట్టలేమబ్బా, అచ్చి వంత చెత్త చెత్త నా దగ్గర. అసలు ఇది కూడా అవసరం లేదు, అసలు అన్నీ అవసరం లేని అన్నీ చాలా ఉన్నాయి నా దగ్గర. లెచ్చుకో ఓవర్ నాయన, మార్నింగ్ కూడా అయిపోతుంది అప్పుడే. నాన్న కొంచెం కొట్టండి నాన్న ప్లీజ్. అది అట్లా అట్లా వెళ్ళిపోవాలన్నమాట. ఓకే లెచ్చుకో గైస్. మనకి అసలు ఏమున్నాయి దీనికి? థ్రాన్స్ ఫెదర్ ఫాలింగ్ ఉంది, క్రేజీ. ఎందుకురా వస్తారు, అట్లా ఎందుకు వస్తారు, ఎందుకు చేస్తారు? మనకి ఇప్పుడు కావాల్సింది వచ్చేసి ఐ ఆఫ్ ఫెండర్స్. లెచ్చుకో, ఇది ఎట్టు చూపిస్తుంది ఇట, కమాన్. ఎస్, సో ఎలిట్రా ఏది, ఎలిట్రా తీసుకొని ఇవి పట్టుకొని స్వాట్ తీసుకొని లెచ్చుకో. అరే యార్ గాయస్, నేను ఎలిట్రా యూజ్ చేసి నిజంగా చాలా మంచి అయిపోయింది. సో ఇది ఓ పక్కనే ఉందబ్బా విలేజ్, ఇది మన ఫస్ట్ డెజర్ట్ టెంపులా, లేకపోతే మన మనం దాన్ని చూడలేదా? ఓకే లెచ్చుకో. కొంపతీసి వాటర్లో ఉందా ఏంటి? పదండి పోదాం, ఎటుంటే ఏంటి? కాదులేండి వాటర్లో లేదనుకుంటా, ఓవర్ నాయన జంగిల్ అనుకుంటా. ఓకే సో ఎటు చూపిస్తుంది ఇట, పదండి పోదాం. ఓ ఇక్కడ షిప్రెక్ ఉంది ఇంకోటి, పదండి చూసేద్దాం ఇందులో ఏముందో. షిప్రెక్ ఏది, ఓవర్ నాయన ఇటుందా? ఇదేంది ఇది, కామెడీ ఇట్లుంది. మన దగ్గరున్న యాక్స్తో మామూలుగా ఉండదు, 2 నిమిషాల్లో కనబడిద్ది నాకు చెస్ట్. ఓకే అరే ట్రైడెంట్ అసలు చెస్ట్ ప్లేట్. ఓకే చెస్ట్ ప్లేట్ నా చేతిలోకి వచ్చిందా, నేనే పెట్టుకున్నా కదా. ఓకే సో ట్రైడెంట్ని యూజ్ చేయలేదు కదా అసలు మనం, మళ్ళీ నా దగ్గరికి వచ్చింది ట్రైడెంట్. ట్రైడెంట్ ట్రైడెంట్ అయితే రే, సరిపోయింది, పోతే పోయింది ఒకటి ఇంకోటి. ఓ నో, అరే గాయస్ ఇది మాత్రం క్రేజీ. ఓకే సో ఫస్ట్ వదిలేసిన ట్రైడెంట్ చూడండి, నా చుట్టే తిరుగుతుంది.
అరే నిజంగా నెక్స్ట్ లెవెల్ అబ్బా. అప్పట్లో హ్యాక్స్లో మనం ఇలాంటివి చేసాం గుర్తుందా మీకు? ఓకే ఇది ఎటు చూపిస్తుంది, ఇంకా ఇటు పోవాలా? కమాన్ ఫాస్ట్కి వెళ్ళిపోదాం పదండి. వావ్ ఓవర్ నాయన రూయిండ్ పోర్టల్. అరే వెళ్ళే దారిలో ఇన్ని కనబడుతున్నాయండి గైజ్ నాకు. సో లూట్ చూసేసి వెళ్ళిపోదాం, కమాన్. ఓకే సో ఒకసారి లావలేకపోతే ఏమవుద్ది నేను? ఏమన్నా అవుద్దా? బచ్చా బచ్చా ఏమవ్వట్ల. ఓవర్ నాయన ఇక్కడ మొత్తం ఎంటర్పల్స్ ఎలక్ట్రా క్రేజీ. అబ్బా నాకు ఈ ఓబిలోట్ చూస్తుంటే అసలు అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని మొత్తం తీసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాంలేండి, ఏం చేయలేం కానీ. సో గాయస్ మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎండ్కి వెళ్తున్నాం. సో ఎండో డ్రాగన్ దగ్గర అసలు ఏం జరగబోతుందో చూద్దాం మనమైతే. ఓకే అండ్ మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, 5K లైక్స్ టార్గెట్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు, రెండు కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్టే. మీ అకౌంట్లో మనీ ఏం కట్టుకో గాయస్. ఓకే అండ్ దాంతోపాటుగా మీ అందరినీ క్వశ్చన్ అడిగా గుర్తుంది కదా, సో మైన్క్రాఫ్ట్లో మీకు నచ్చని విషయం ఏంటి నాకు కామెంట్ చేయండి. ఓకే పూర్ణాయన ఇంకా చాలా దూరం పోవాలైతే లెట్స్ గో. ఇక్కడే ఉందా? ఐ థింక్ ఇక్కడే ఉంది అనుకుంటా. లెట్స్ గో కిందకి పోదాం ఫాస్ట్గా. వామ్మో ఎంత దూరం పోవాలబ్బా, కనబడట్లేదు మనకి స్ట్రాంగ్ హోల్డ్. ఇదేమో ఒక్కసారి మైన్ చేస్తే ఓ దొరికేసింది. ఎస్ గాయ్స్ సో ఫైనల్గా మనకి స్ట్రాంగ్ హోల్డ్ అయితే దొరికేసింది. కానీ ఈసారి నేను ఎండ్ పోర్టల్ని అలా వెతకను, సో ఇలా వెతుకుతా అన్నమాట. ఓకే ఎక్కడుంది ఎక్కడుంది ఎండ్ పోర్టల్, వేర్ ఆర్ యూ? ఓ నో ఇక్కడ ఇంకో చెస్ట్. సరిపోయిందయ్యా ఈ లూట్ ఏంటి అసలు, మైండ్ పోతుంది నాకు ఈ లూట్ని చూస్తుంటే. లెట్స్ గో. సో అసలు మన దగ్గర అవసరమైనవి ఉన్నా కూడా మళ్ళీ మైన్ చేయాలనిపిస్తుంది. అదే మరి మ్యాజిక్, లూట్ మ్యాజిక్ అది. ఓకే కమాన్. రే ఎవర్రా అరిసేది, ఎవడు ఎవడు నీ ఇంకా మా పిల్ల జాంబీ. నేను ప్రతిసారి పిల్ల జాంబీస్కి భయపడేటున్నాబ్బా, కానీ ఈసారి కాదు. పోర్టల్ పోర్టల్, సిల్వర్ ఫిష్లు కూడా ఉన్నాయి. కమాన్ నాకు పోర్టల్ కావాలి. వద్దు ఇక్కడ కూడా చెస్ట్లు ఉంటాయి మనకి. వద్దులేండి అసలు ఇప్పటికీ చాలా ఓపీ బీపీ ఏమంటారు ఏదంటే అది ఆ లూట్ అయిపోయింది మనది. ఓకే సో ఫైనల్గా మనకైతే స్ట్రాంగ్ హోల్డ్ అయితే దొరికేసింది. వామ్మో జస్ట్ మిస్. అయినా లావలో పడ్డా ఏం కాదు కదా మనకి, అది క్రేజీ. ఓకే లెట్స్ గో గైస్, ఇక ఎండ్కి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఐఆఫ్ ఎండర్స్తో పని లేదు నాకు. అండ్ ఇవి పెట్టుకుందాం. అసలు ఇవన్నీ ఇంత ఓపీ లూట్. వాటర్ బకెట్ కామెడీ ఇదైతే. సో ఎలెట్రా ఇవన్నీ ఉన్నాయి, తలో ట్రై చేద్దాం, కాకపోతే ఏమవుద్దో మరి చూడాలి. లెట్స్ గో. ఓకే వచ్చేసినాం మనమైతే. వామ్మో ఏంది బ్లాక్స్ ఇట్లా బ్రేక్ అవుతున్నాయి, వచ్చేసాం. ఎస్ సో ఎండర్ మ్యాన్స్ ఏమవుద్దో చూద్దాం ఒకసారి. దా బిస్కెట్, క్రీమ్ బిస్కెట్ మామూలుగా కాదు కదా నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు. ఒకసారి బౌతో దీన్ని కొట్టి చూద్దాం ఏమవుద్దో. ఎంత డ్యామేజ్ పడుద్ది నీకు? హలో ప్లీజ్ దా ఎండో డ్రాగన్ ప్లీజ్ ఒక్కసారి. అరే మిస్. ఓరి దేవుడా గాయస్, క్రిస్టల్స్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందంటారా చెప్పండి, ఉందా? సరదాగా బ్లాస్ట్ చేద్దామా? ఓకే సో ఓన్లీ ఈ బ్రీతింగ్కి మాత్రమే హెల్త్ మాత్రం కొంచెం ఎక్కువ పోతుంది. నార్మల్గా అయితే మాత్రం చచ్చిపోతాం గాయస్ ఆ పొజిషన్లో ఉంటే నార్మల్గా మనం. నీ ఎందుకు వస్తారా మధ్యలో? చచ్చిపో పక్కపో. అమ్మా సరదాగా బ్లాస్ట్ చేద్దాం వీటిని సరదాగా. ఓకే దీన్ని కూడా. ఇంకా ఏం డ్రాగన్ వే నువ్వు, ఏం డ్రాగన్? ఎండో డ్రాగన్ కదా. ఓకే సో మళ్ళీ మనమే అడుగుతున్నాం, మీరు మాత్రం లైక్ చేశారా లేదా చెక్ చేసుకోండి గైస్. ఏ అది బ్లాస్ట్ అవ్వలేదా? లైకులు ముఖ్యం బిగిలు, లైకులు కొట్టమని చెప్తున్నానా నేను? నువ్వు మధ్యలో ఆ బా అది ఎందుకు వేస్తున్నావు? నీ బ్రీత్ నాకెందుకు? ఓ ఎలిట్రా, వాట్ ఈస్ దిస్ బిహేవియర్ రే ఎలిట్రా. గైస్ ఎలిట్రా ఏది? ఓకే ఉందా, సరిపోయింది మర్చిపోయినానేమో అనుకున్నా. ఇంకా కమాన్ ఎండో డ్రాగన్,
ఓహో ఇంకా ఇక్కడ ఒకటి అయిపోయింది, ఇక్కడ ఇంకోటి అయిపోయింది, ఇక్కడ కథం ఇంకొకటి మిగిలిపోయింది. ఓ నో, అసలైతే నాకు తెలిసి ఇవి కూడా బ్లాస్ట్ చేయాల్సిన అవసరం లేదు గైస్, బట్ ఏ మనం దాన్ని అంత ఈజీగా చంపేస్తే చాలా బాగోదు కదా. సో ఒకసారి దీనికి తగులుదాం. ఏంది ఇది, ఇదేంది ఇది, కొట్టుకో 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 నన్ను. గైస్ నేనైతే దాన్ని చంపట్లేదు, మీరే చూడండి మీరే చూడండి. ప్లీజ్ నన్ను కొట్టవా, కొట్టు నన్ను కొట్టు గైస్, అది నన్ను కొట్టి అదే చచ్చిపోతుంది గైస్. చూడండి నన్ను కొట్టి ఆగోండి, నేను అసలు నన్ను కొట్టట్లే, లిటరలీ నిన్న స్వాట్ని కూడా యూజ్ చేయలే. ఓ బై ఆసమ్ కదా, నేను లిటరలీ నా స్పాట్ని కూడా యూజ్ చేయకుండా ఎండో డ్రాగన్ అయితే కిల్ చేశాను అనమాట. అరే నిజంగా క్రేజీ అబ్బా, నాకు మాత్రం ఈ మోడ్ చాలా బాగా నచ్చింది. హోప్ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోకి వచ్చేసి 5K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ అలాగే మీ అందరూ ఒక క్వశ్చన్ అడిగాను గుర్తుంది కదా, సో మైన్క్రాఫ్ట్లో మీకు నచ్చని విషయం ఏంటి? సో నాకైతే మాత్రం గోలెం క్రీపర్స్ని ఎందుకు చంపాడు, సో ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని నేను. సో దానికి కూడా నాకు ఆన్సర్ తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చేయండి. అండ్ దాంతోపాటుగా మీకు నచ్చని విషయాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ కొత్తగా వచ్చారా మీరు మన ఛానల్కి, ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మన ఎంటీజీ ఫ్యామిలీ ఇంకా పెద్దగా గ్రో అవుతుంది. సో నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, మనం 10K ఫాలోవర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీరు ఫాలో అయిపోతే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడే ఫాలో అయిపోండి ఓకే. సో ఈ వీడియో క్రింద గైస్ మరో ఇన్స్టాగ్రామ్ ముందుకు వస్తాను, మాడి తెలుగు.